जी, फंड्स को तिरुपति और आसपास के इलाके की तरक्की पर खर्च किया जाना चाहिए ताकि यात्रियों को राहत किया जा सके। सीपीआई बीजेपी की तंग नजर के जिम्मन में मुखालिफत करती है। इस दौरान के नारायणा सीपीआई लीडर ने इन बीजेपी हुकूमत की मुखालिफत की। తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి నిధులు తిరుపతికి ఖర్చు పెట్టకూడదని చెప్పేసి అని బీజేపీ అనుబంధ శాఖలు చెప్తా ఉన్నాయి. తిరుపతి తిరుమల దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉంది. దేశవ్యాప్తంగా ఒక పవిత్ర స్థలం అది. ఎక్కడి నుంచి జనం వస్తుంటారు. అయితే తిరుపతి టౌన్ చిన్నది. రోజుకు దాదాపుగా 75,000 నుంచి 100,000 దాకా జనం వస్తుంటారు. కార్లు వస్తుంటాయి. మరి వాళ్ళకంటే సౌకర్యాలు లేకుండా పోతే పిల్లలు ఎట్లా వస్తారు? పిల్లలకి సార్ రాకుండా పోతే ఆదాయం ఎట్లా వస్తుంది? మరి వాళ్ళ కోసం సౌకర్యం చేయాలి. తిరుపతి బాగా చేయాలి, రోడ్లు బాగా చేయాలి, శానిటేషన్ బాగా చేయాలి, సౌకర్యాలు బాగా చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. తిరుపతి 50% ఆఫ్ ది బిల్డింగ్స్ అన్ని తిరుమల దేవస్థానం ఉన్నాయి. ఇవన్నీ మెయింటెనెన్స్ కి ఖచ్చితంగా టీటెడ్ నిధులు ఇవ్వాల్సిందే, ఇంకొక మార్గం లేదు. దాన్ని బీజేపీ వాళ్ళు ఎందుకు సంకోచ దృష్టి చూస్తా ఉన్నారు? మేము దేవుడిని ఖండిస్తాను. ఏమాత్రం వాళ్ళకి ప్రజలపైన తిరుపతి ప్రజలపైన విశ్వాసం ఉంటే ఆ తప్పుడు ప్రకటన చేయకుండా క్షమాపణ చెప్పి మళ్ళా వాళ్ళ తప్పును సర్దిద్దుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. లేకుండా పోతే ప్రజా ఉద్యమం ద్వారానే ఆ విశ్వ హిందూ పరిషత్కి బీజేపీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాను.